ಅಂಗನಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಒಳಪಡುವ ನಕ್ಕನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ 5 ದಿನಗಳಿಂದ ಕುಡಿಯುವ ನೀರಿಗಾಗಿ ಆಹಾಕಾರ ಎದ್ದಿದ್ದರೂ ಸಹ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ಪದ್ಮ ಗ್ರಾಮಸ್ಥರ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸುವಲ್ಲಿ ವಿಫಲರಾಗಿದ್ದಾರೆ ಎಂದು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ವಿರುದ್ಧ ಗ್ರಾಮದ ಮಹಿಳೆಯರು ಅಸಮಾಧಾನ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. మా ఊరు నకన్ పిల్లి కంగాళి పిల్లి పంచాయతీకి చేరిండేది. నాలుగు నాలుగు ఇంకా తోలుతా ఉండ్రే, నాలుగు నాలుగు ఇంకా తోలలేదు నీళ్ళు. ఏ బోర్లులే ఏమీలే, ఇంకా మేము ఏమి తింటా తాగేదా? మేడం అడిగితే మా వాటర్ మ్యాన్ అడిగినంట మేడంని, అది రెడీ చేస్తాము రెడీ చేస్తాము. ఇప్పుడు సద్యానికి ఏం నీళ్ళు తాగేది మేమా? నాలుగైదు దినాలు నీళ్ళు ట్యాంకర్ నీళ్ళు తోలుతా ఉండరు. మూడు నాలుగు నెలలు ఇంకా నాలుగు నెలలు ఇంకా తోలలేదు. మొన్న నక్కనపల్లి నక్కనపల్లి ఊరు కంగానపల్లి పంచాయతీ చేరండి. ఇది నీళ్ళకి నీళ్ళు లేదని చెప్పేసి చాలా తొందర పడుతూ ఉన్నాం సార్, నీళ్ళు లేకుండా. మేడం వాళ్ళని అడిగితే తోలుతామంటా ఉన్నారు, ఇప్పుడు తోలింది లేదు. నాలుగు దినాలు ఇంకా నీళ్ళే లేదు. ఎలా మేడం నీళ్ళు తోలలేదు అంటే మీ ఊరు చాలా దుడ్లు ఖర్చు అయిపోయింది నీళ్ళకి. మేము ఎన్ని ట్యాంకర్లు తోలేక అవుతుంది. బోర్ రెడీ చే ఇచ్చిందాము, రెడీ అవుతుంది, తోలుతా ఎత్తుంది ఉండండి. బోర్ రెడీ అయ్యే గంటే నీళ్ళు ఇడిచేయలేదంటా ఉన్నాం. కుక్కేసి కాలు నించుకొని చేతులు నించుకొని నీళ్ళు లేకుండా మేము మరి ఈ వనవాసం చేస్తాను. మేమేం చేసేది నక్కనపల్లి గ్రామం, ఇది ఊరు కంగాణిపల్లి పంచాయతీ వరకు చేరేది. కానీ ఇప్పుడు తాగే నీళ్ళు ప్రాబ్లం మాకు. ఎట్లా అంటే ఇప్పుడు తోలుతా ఉండ్రి వారం నుండి ఈ పక్క నిలిపెట్టే అంటారు. నిలిపెట్టేసి ఎలా నిలిపెట్టేసిందని పీడిఓ మేడంని రిక్వెస్ట్ చేసుకుని అడుక్కొని ఉన్నాం. పోయి అడిగితే బోర్ వేసిండాం మీ ఊరికి, కరెంటు వచ్చే వరకు మేము నీళ్ళు తోలేక వెళ్తాం. కరెంటు వచ్చినాక నీళ్ళు ఎత్తారు. వారమే కావచ్చు, 15 దినాలే కావచ్చు, ఎన్నాళ్ళు కావచ్చు చెప్పే అన్నాకంటాను. మీకు ట్యాంకర్ల తోలేక అయ్యలేదు అని నిలిపేయండాను, నిలిపి ఇంక తోలేదు కూడా లేదు అని చెప్పి పీడిఓ మేడం వాళ్ళు మాకు ఆన్సర్. అదే సార్, నీళ్ళది చాలా ప్రాబ్లం. అదే ఏ ఊర్లో 45 ఇండ్లు 50 ఇండ్లు ఉన్నాయి. 300 జనం పోయిన ఉండేది. ఇప్పుడు ఒకరి ఇంట్లో కూడా తాగేకి నీళ్ళు కానీ పోసుకునే నీళ్ళు కానీ, చిన్న బిడ్డలు నేత బిడ్డలకు పోసే నీళ్ళు కానీ, వాళ్ళు కూడా నేత బిడ్డలకు కూడాను 1 ఏడాది 2 ఏళ్ళు బిడ్డ అట్లా బిడ్డలకు కూడాను 5 దినాలు ఇంటి 6 దినాల వరకు 5 నీళ్ళు స్నానం చేసేవాళ్ళు. ఇన్స్పెక్షన్లు అయ్యి జ్వరాలు గిన్నెలు మామూలు స్కిన్ ప్రాబ్లం అవుతుంది. ఇది బోర్ వేసిండారా? ఈ బోర్ వేసిండారు సార్.
ప్రూఫ్ ఇది మాకు పెట్టినారు అంతే, దీంట్లో ఎత్తింది లేదు వచ్చింది లేదు. సర్వీస్ ఏమి కాలేదు. చెప్పు నువ్వే చెప్పు, నీళ్లు ఉన్నాయా లేదా మనకు తెలియదు. ఒరే వెళ్ళినప్పుడు వెళ్ళాం వచ్చా వచ్చా, అవి వచ్చిన ఉన్నాయా లేదా మనకు తెలియదు. ಇಂದು 10 ಕೊರೋನಾ ಪಾಸಿಟಿವ್ ಕೇಸ್ಗಳು ಪತ್ತೆಯಾಗಿದೆ. ನಗರದ ವಿವಿಧೆಡೆಗಳಲ್ಲಿ 10 ಮಂದಿಯಲ್ಲಿ ಕೊರೋನಾ ಸೋಂಕು ದೃಢಪಟ್ಟಿದ್ದು ಎಲ್ಲರನ್ನೂ ಆರೋಗ್ಯ ಸಿಬ್ಬಂದಿಗಳು ಕೋವಿಡ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಿಸಿದ್ದಾರೆ. 45 ಚಾಂಪಿಯನ್ ರೀಫ್ನ ಡಿ ಬ್ಲಾಕ್ ನಿವಾಸಿ, 41 ಉರ್ಗಂಪೇಟೆ ನಿವಾಸಿ, 42 ಬೆತ್ಮಂಗಳ ನರ್ನಳ್ಳಿ ನಿವಾಸಿ, 34 ಡಿ ಎ ಆರ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಚಾಂಪಿಯನ್ ರೀಫ್ ನಿವಾಸಿ, 50 ಎನ್ ಟಿ ಬ್ಲಾಕ್ ನಿವಾಸಿ, 48 ವಯಸ್ಸಿನ ಚಾಂಪಿಯನ್ ರೀಫ್ನ ಜೆ ಬ್ಲಾಕ್ ನಿವಾಸಿ, 44 ವಯಸ್ಸಿನ ರಾಬರ್ಸನ್ ಪೇಟೆ ನಿವಾಸಿಗೆ ಸೋಂಕು ದೃಢಪಟ್ಟಿದೆ. ಹಾಗೂ ಆಫೀಸಸ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ನ 38 ವಯಸ್ಸಿನ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಕೊರೋನಾ ಸೋಂಕು ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದು, ಬಿ ಎಂ ಎಲ್ ನಗರ ಎ ಟೈಪ್ನ ನಿವಾಸಿ 40 ವಯಸ್ಸಿನ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಕೊರೋನಾ ಪಾಸಿಟಿವ್ ಕಂಡುಬಂದರೆ, ಬಿ ಎಂ ಎಲ್ ನಗರದ 24 ಯುವಕನಲ್ಲಿ ಕೊರೋನಾ ಪಾಸಿಟಿವ್ ಕೇಸ್ ದೃಢಪಟ್ಟಿದೆ.